ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలని మతాలని వాళ్ళ సంప్రదాయాలని వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా వాళ్లకు ప్రభుత్వం నుండి కొంత కానుక పంపించాలని ఆలోచిందని ముఖ్యమంత్రి గారు మన హిందువులందరూ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్స్ కానీ, రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా ఇలాంటివన్నీ కూడా అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది అని ఒక నమ్మకం విశ్వాసం కలిగిస్తా ఉంది. దాంతోపాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకోబోతున్న అందరికీ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తు ఏదైతే బోధించిందో శాంతి ప్రేమ ఇవి రెండు కూడా మన ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండాలి. మరొకసారి క్రీస్తు ఆశీర్వాదాలు ఈ రాష్ట్ర ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రెండవది, ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కలు అందుకోవడానికి వచ్చిన అందరికీ కూడా ఈరోజు ఎవరి పేరు మీద అయితే కళ్యాణ లక్ష్మి చెక్కు అందుకుంటా ఉన్నారో ఆడపిల్లలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆడబిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం దేశానికి ఈరోజు ఆదర్శంగా నిలవడం జరిగింది. ఆడబిడ్డలకు ఎక్కడ ఇబ్బంది కావద్దని ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్కొక్క కార్యక్రమం ఆడబిడ్డలకు అనుకూలంగా తీసుకున్న కార్యక్రమాలు దయచేసి గమనించాలి. ఆడబిడ్డలందరూ కూడా కోరుతూ ముఖ్యంగా బిందె పట్టుకుని రోడ్డు మీదకి రావద్దు మా ఆడబిడ్డలని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంతోపాటు ఈరోజు ఆడబిడ్డ పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి ద్వారా 100,000 రూపాయలు అందిస్తున్న, ఒక మేనమ వాళ్ళగా 100,000 రూపాయలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. దాంతోపాటు కేసీఆర్ గారి కిట్ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ గారి కిట్ రూపాయన వారికి అందిస్తూ అందులో అన్ని రకాల వస్తువులు పెట్టి ఈరోజు వారికి ఆడబిడ్డ పుట్టి 13,000, అబ్బాయి పుట్టి 12,000 అకౌంట్ ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్ అందుకుంటే ఒక అమ్మ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్తా ఉంది, ఏం చేస్తాము 100,000 రూపాయలు అంటే నా బిడ్డ పెళ్ళేటప్పుడు కేసీఆర్ డబ్బులు 100,000 రూపాయలు వస్తే నీకు 2 తులాల బంగారం పెడతా బిడ్డ అని చెప్పిన వాటి తీసుకెళ్ళి అర్జెంటుగా నా బిడ్డకు బంగారం కొనిస్తానమ్మా అంటే ఇంకో దాన్ని నడిపిస్తా ఉంటే అప్పు చేశానమ్మా కేసీఆర్ డబ్బులు వస్తే నీకు ఇస్తానని చెప్పి 100,000 రూపాయలు తెచ్చుకున్నాను తీసుకెళ్ళి ఇస్తానని చెప్తాను అంటే ఒక భరోసా. తప్పకుండా పెళ్లికి పేరు మీద తీసుకున్న అప్పు అయినా కానివ్వండి మాట అయినా కానివ్వండి కేసీఆర్ గారు డబ్బులు తప్పకుండా 100,000 రూపాయలు వస్తే కదా లక్ష్మీ వాళ్ళ శాతం ద్వారా మాట నిలబడుతుంది.